నమస్తే అండి. నమస్తే అండి. ఎలక్షన్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి మీరేమంటారు? ఒకటి, గతంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటివి. ఒకప్పుడు ఎప్పుడు పాత రోజుల్లో ఈ విధంగా రౌడీజాలు గుండాయిజాలు ఉండేటివని వినేవాళ్ళం, ఎప్పుడు చూడలేదు మేము. ఇప్పుడు ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకల్ బడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా అరాచకాలు చేశారో చూసాం. అక్కడ ఏంటంటే, ప్రతి ఒక్కరిని, ఎవరైతే ముసలి వాళ్ళక నుంచి యువత కా నుంచి ఎవరైతే వేస్తారో వాళ్ళందరి దగ్గర నామినేషన్ పత్రాలు చింపేసి ఈ విధంగా తన చేతిలో ఉండే పోలీస్ వ్యవస్థను పెట్టుకొని పంచాయతీ ఎన్నికల్లో రౌడీజం చేశాడు, మున్సిపల్ ఎలక్షన్ లో రౌడీజం చేశాడు, శాసన మండలి ఎలక్షన్ లో కూడా రౌడీజం. శాసన మండలి ఎలక్షన్ లో ఏ విధంగా రౌడీజం చేశాడంటే, మనం చూసినట్లయితే పులివెందల్లో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు గెలిస్తే ఆయన గెలిచిన తర్వాత ఆ పత్రం కూడా ఇవ్వకుండా ఆపాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్రూరత్వం ఉండేతో తన ఓటమిని అంగీకరించాడు అనేది మనకు తెలిసిందే. ఈ రోజు ఏమంటే, ప్రజలందరూ వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎక్కడ చూసినా గానీ పల్లెల్లో ముసలి వాళ్ళ దగ్గర నుంచి యూత్ వరకు ఎవరిని అడిగినా గానీ మేము జగన్ ఓడిస్తామంటా ఉన్నారు. వాళ్ళు ఒకే మాట అంటున్నారు, మేము జగన్ ఓడిస్తాం, జగన్ ఓడిస్తేనే మా బతుకులు మారతాయి, ఐదేళ్ళు ఈ అరాచకంతో మనం అరాచకంతో ఈ రౌడీ ప్రభుత్వాన్ని భరించలేకపోయాం, మళ్ళీ వీడొస్తే మనం బతకలేమురా అనే విధంగా పల్లెల్లో వచ్చేసింది మార్పు. ఆ మార్పుకి ఏ విధంగా అంటే, వాళ్ళు ఓటింగ్ రూపంలో, సైలెంట్ ఓటింగ్ రూపంలో తెలుగుదేశం పార్టీకి వేయడం జరిగింది. ఇది చూసి గ్రహించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వైఎస్ఆర్సీ పోలు వాళ్ళ అధికారం కోల్పోబోతున్నారు, వాళ్ళ ప్రభుత్వం కోల్పోబోతున్నారు. అందుకని ఏం చేస్తూ ఉన్నారంటే, అమాయకులైన ప్రజల్ని, వాళ్ళకి ఎవరైతే ఓట్లేదో వాళ్ళనందరినీ రేపెట్టా అధికారం పోయిన తర్వాత ఏం చేయలేమని చెప్పి ముందుగానే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది. నిన్న స్టేట్ డీజీపీని, అదేవిధంగా స్టేట్ సిఎస్ ని ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి రమ్మనిందంటే దానికి తార్కాణంగా మనం భావించవచ్చు. ఏ విధంగా వీళ్ళే అరాచకాలు చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో, తాడిపత్రిలో, అదేవిధంగా చంద్రగిరిలో అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అతను ఏంటి, అతని వయసు ఎంత, అతను ఎంత ఉందాతనంగా ఉండాలి రాజకీయాల్లో, ఆడ మనిషిని పట్టుకొని బూతులు మాట్లాడుతూ ఉన్నాడంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అవసరమా? రాజకీయాల్లో గెలిపోవటం సహజం అబ్బా. నువ్వు ఈరోజు రౌడీజం చేస్తా ఉన్నావు, రౌడీజం చేసే నాయకులు అవసరమా? స్మగ్లింగ్లు అండి వీళ్ళ బతుకులు, వీళ్ళు స్మగ్లింగ్లు చేసి బతికిన వాళ్ళు. ఈ రోజు వచ్చి ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ప్రత్యర్థి పార్టీ వాళ్ళని రాడ్లతో గుట్టిస్తా ఉన్నాడు. మగాడా మగాడా మాడాగాడా అంటా ఉన్నారు కొన్ని ఊర్లలో. చిత్తూరు సైడ్ ఏమంటే మగాడ అంటాంలే, వేరే భాషతో వాడుతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా రాజకీయం ఆడవాళ్ళని దడతా ఉంటే ఇలాంటి రాజకీయాలు వద్దంటున్నారు. మాచర్లు ఇళ్లలోకి వెళ్ళి కొడతా ఉన్నారు, అదేవిధంగా తాడిపత్రులు. ఏంటి గుండాయిజం, ఏంటి ఇలా ప్రభుత్వం పోతా ఉంది, ఇంకా రౌడీజం గుండాయిజం చేస్తున్నారంటే వీళ్ళని ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు వీళ్ళని చీగొట్టినా గానీ సిగ్గు లేకుండా మళ్ళీ రౌడీజం చేస్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ రోజు ఎవరైతే రౌడీజం చేస్తున్నారో వాళ్ళందరికీ రేపు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా శిక్ష పడుతుంది ఖచ్చితంగా. ఈ రోజు ఎగిసెగిసి పడే వాళ్ళంతా రేపు ఊర్లు దాటి వెళ్ళిపోతారు, ఊర్లు దాటి రాష్ట్రం దాటి వెళ్ళిపోతారు. అట్టుంటుంది వాళ్ళకి ట్రీట్మెంట్, ఎందుకంటే తప్పు చేశారు వీళ్ళు. నువ్వు గెలిపోవటములు సాధారణంగా స్వీకరించు, రాజకీయాల్లో ఒకరు గెలుస్తారు ఒకరు ఓడుతారు అది మ్యాటర్ కాదు. నువ్వు గెలిచినా ఉన్నా ప్రజల మధ్యలో ఉంటే నువ్వు ప్రజానాయకుడివి, గెలిపోవటములతో సంబంధం లేకుండా. ఓడిపోతున్నామనే భయంలో ఈ విధంగా దిగజారుతున్నారంటే వీళ్ళలాంటి నాయకులు ఇంకా భవిష్యత్తులో వీళ్ళకి భవిష్యత్తు ఉండదు, ఎందుకంటే రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు లేదు వీళ్ళకి. వీళ్ళని కూడా లేపు, ఎవరైతే ఈరోజు మాచర్లు ఎగిసిగిసి పడుతున్నాడో, అదేవిధంగా చిత్తూరులో, చంద్రగిరిలో ఎవరైతే ఎగిసి పడతా ఉన్నారో, ఈరోజు అయితే చంద్రగిరిలో ఎగిసిపడిన భాను రెడ్డో ఏదో పేరు, అతని పేరు రామచంద్రపురం, అతను ఎత్తుకొని పోయి బొక్కలో వేశారు ఈరోజు. రేపు అదేవిధంగా ఎవరైతే ఎగరతా ఉన్నారో వాళ్ళందరి పైన కూడా చర్యలు ఉంటాయి. అది పోలీస్ అధికారులు కూడా ఎవరైతే వన్ సైడ్గా చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు రేపు చట్టం ముందు దోషులుగా నిలబడబోతున్నారు. ఈ కుట్రలన్నిటి వెనక సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని అంటున్నారు, వాస్తవమేనా? అయి ఉండొచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి నీ వల్లే ఓడిపోతున్నావు అని చెప్పి ఆయన తిట్టినాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనకు ఉండే అనుచరులతో వీళ్ళతో ఏమంటే లాస్ట్ లో లా అండ్ ఆర్డర్ని దారి తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. రేపు ఖచ్చితంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఎవరైతే ఈ దాడులు వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలా అలా ట్రీట్మెంట్, మిజరబుల్ ట్రీట్మెంట్ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఉండబోతూ ఉంది ఖచ్చితంగా. ఈరోజు వీళ్ళు చేసిన ప్రతి ఒక్క అరాచకానికి రేపు జవాబు ప్రజలు చెప్పిస్తారు. ఎందుకంటే రేపు గవర్నమెంట్ పోయిన తర్వాత ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి రోడ్డు పైన పోతా ఉంటే అదే జనాలు, ఈరోజు అతని చేతిలో బాధితులు, రేపు అతన్ని కొట్టేస్తే రాలదీసి ఎవడు అడుగుతాడు, డమ్మీ కేసులాగా పోతుంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించినా గానీ రాష్ట్ర డీజీపీ కావచ్చు, సిఎస్ కావచ్చు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటారు? ఒకటి, సిఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సిఎస్కి ఏంటంటే కులపిచ్చి ఎక్కువ అన్నట్టుగా నేను విన్నాను. ఎందుకంటే కులం కూడు పెడితే గుణం గుర్తింపునిస్తారంటారు. ఈ గుణం లేని ఈ కొంతమంది అధికారులు కొంతమందికి పాలెగాళ్ళుగా పనిచేస్తా ఉన్నారు, పాలెగాళ్ళ రాజ్యంలో పనిచేస్తున్నారు. ముందున్నాడు ఒక డీజీపీ, స్వామి భక్తి ఎక్కువ, ఎలక్షన్ కమిషన్ తీసిపారేసింది,
ఇప్పుడు మారాడు కాబట్టి డీజీపీ కొద్దిలో కొద్ది పర్లేదు, లేకపోయింది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సిఎస్ ఒకడున్నాడు, ఆయన కూడా బీకేస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేక వస్తుంది. ఈయన ఏంటంటే సొంత పక్కన ఒక తోక ఉంటుంది, ఆ తోక కోసం పనిచేస్తారు, ఆ తోకల కోసం పనిచేయొద్దండి, మారండి. మీరు ఒక అధికారులు, ప్రభుత్వ అధికారులు, హుందాతనంగా ఉండండి. అంతేగాని మా వ్యక్తి మావాడు అనుకుంటే రేపు అతనితో పాటు మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. మారతారనుకుంటున్నా, జూన్4 తర్వాత ఈ సిఎస్ లేపేస్తారు ఖచ్చితంగా. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుంది, ఇలాంటి రౌడీజం అసలు జరగదు, ప్రజలందరికీ మంచి సుపరిపాలన ఉంటుంది. ఈ రౌడీ పాలనకి జూన్4 పులి స్టాప్ పడబోతుంది నేను భావిస్తూ ఉన్నాను. ఈ సిఎస్ ను కూడా కుదిరితే మార్చేయాలి. ఇలాంటి పక్కన తోకల కోసం పనిచేసే వ్యక్తులు ఈ వ్యవస్థలో అవసరం లేదు.